నమస్కారం. నమస్కారం. నమస్కారం అండి. రావయ్యా, ఈవో కూర్చో. ఏమిటి పొద్దున్నే వచ్చినావు? అయ్యా, రేపు శ్రీరామనవమి గుర్తుందండి. అయితే ఏం చేద్దాం? భజన. భజన కాదు, మేళతాళాలతో వచ్చి ఆ బసవయ్య గాడు పట్టు వస్త్రాలు ఇస్తాడట. ఇస్తే కట్టుకో. నాకు కాదు, దేవుడికి. ప్రెసిడెంట్ ఎవడైతే వాడే కదయ్యా ఇస్తాడు. ఎలా ఇస్తాడండి? వాడికి చదువు ఉందా, సంస్కారం ఉందా, ఏమిటండి వాడి క్వాలిఫికేషన్? మనం వెళ్ళగానే లేచి నిలబడాల్సిన వాడు. నమస్కారం సార్. మీరు కూర్చోండి. ఈవో గారు, పెద్దలు, మీ అందరికీ నమస్కారం. బాబు, గుడిమెట్లు ఎక్కడానికి కూడా నోచుకున్న నాకు సీతారాములకు పట్టుబట్టలిచ్చే అదృష్టం కలిగిందయ్యా. ఇది నాకే కాదు, మా గూడానికి, మా జాతికే పండగ. మీరంతా తప్పకుండా రావాలి బాబు, తప్పకుండా రండి అయ్యా. పదండి. ప్రెసిడెంట్ గారు ఉంటా, నన్ను ఎందుకు కొడతారు? మరి రాగానే ఎందుకు లేచి నిలబడ్డా? సౌదీ ప్రెసిడెంట్ చూసి కంగారు లేచి నిలబడ్డాను. మరి అదేనండి పవర్ అంటే. పవర్ లేని లీడర్ని, ప్రాక్టీస్ లేని లీడర్ని ఎవడో లెక్కచేయడు. నిజమే రాలింగం, డబ్బున్నోడికి పదవి ఎండలో గొడుగు లాంటిది. ఎన్నాళ్ళు ఆ పదవి మన గుప్పెట్లో ఉంది కనుకనే జనం మన వాకిట్లో నిలబడ్డారు. ఇప్పటికైనా మహాదేవ నాయుడికి ఎదురెళ్ళకపోతే ఈ పల్నాటిలో మనం బ్రతికున్నా చచ్చినట్టే లెక్క. రేపా బసవయ్య గాడు గుడిమెట్లెక్కకూడదు. కులం తక్కువ వాడిని గుళ్ళోకి తీసుకొచ్చి స్వామి వారికి పట్టు వస్త్రాలు ఇప్పించడం అనాచారం. ఎవరు చెప్పింది అది అనాచారం అని? శాస్త్రం. ఏ శాస్త్రం చెప్పింది? యావత్ భారతదేశం పంచమ వేదంగా భావించే మహాభారతాన్ని రాసిన వేదవ్యాసుడు బెస్త కులంలో పుట్టిన వెనకబడ్డ కులం వాడే. అన్నదమ్ముల అనుబంధానికి గుర్తుగా భారతీయులు ఆరాధించే మాతృ గ్రంథం రామాయణాన్ని రాసిన వాల్మీకి బోయవాడు వెనకబడ్డ కులం వాడే. హిందువులందరూ ఆరాధించే పవిత్ర గ్రంథం భగవద్గీత, ఆ గీతను చెప్పిన శ్రీకృష్ణుడు యాదవుడు వెనకబడ్డ కులం వాడే. ఇతడు వెనకబడిన కులం వాడు కాదండి, ఐదో కులం వాడు, దళితుడు. శాస్త్రి గారు, అంత గొప్ప భగవద్గీతలో శ్రీకృష్ణుడేం చెప్పాడు? చాతుర్వర్ణ్యం మయా సృష్టం అన్నాడు. ముఖంలో నుంచి బ్రాహ్మలు పుట్టారు, భుజాల్లో నుంచి క్షత్రియులు పుట్టారు, ఉరువుల్లో నుంచి వైశ్యులు పుట్టారు, పాదాల్లో నుంచి శూద్రులు పుట్టారు. నేను నాలుగే కులాలు సృష్టించానని ఆయన చెప్తుంటే మరి దళితుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరు పుట్టించారు? జనాభాలో తమ కంటే శూద్రులు ఎక్కువ అవుతున్నారని గమనించిన పెద్దలు వృత్తుల పేరులతో వాళ్ళని అనేక కులాలుగా విడదీశారు. చెప్పులు కుట్టేవాడిదో కులం, చేను దున్నేవాడిదో కులం, కళ్ళు గీసేవాడిదో కులం, గుర్రలు కాసేవాడిదో కులం, కుండలు చేసేవాడు, చీరలు నేసేవాడు, ఇలా ఒకటి కాదు, రెండు కాదు, 3000 కులాలు సృష్టించారు. కులానికి కులానికి మధ్య అంటూ అని మంట పెట్టారు. మళ్ళీ ఎవడైనా వాళ్ళని కడజాతి వాళ్ళన్నారంటే వడదిక్కునున్న వాళ్ళకాట్లో కలిసిపోతారు. శాస్త్రి గారు, పూర్ణ కొమ్మంతో అతనికి స్వాగతం పలకండి. క్షమించండి, నా నాలుక మంత్రం పలకదు. మహాదేవ నాయుడు గారు, వాడు ఐదో కులంలో పుట్టిన అతిశూద్రుడు. జన్మనా జాయతే శూద్ర, సంస్కారేణ జాయతే ద్విజ. పుట్టుకతో ప్రతి వాడు శూద్రుడే. వాళ్ల వాళ్ల సంస్కారం వల్లనే ద్విజులవుతారు. వేదం చదివిన వాడు విప్రుడవుతాడు, బ్రహ్మజ్ఞానం తెలిసిన వాడు బ్రాహ్మణుడవుతాడు. కాబట్టి ఇప్పుడు వేదం తెలిసిన సహదేవుడికి అర్హత ఉంది. సహదేవుడు చదువు. ఓం సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగులం పురుష ఏవేద సర్వం యద్భూతం యత్యభవ్యం తామృతస్య శేస్యానః
ఎదేన్నానాతిరోహతి ఏతావానస్య మహిమా అతో జాయన్స్య పురుషః పాదో అస్య విశ్వభూతాని త్రిపాదస్య. సహకరించకూడదని మహాదేవనాయుడు గారి తీర్పు. ఈ సమితి కింద ఉన్న ఏ గ్యామత్తుడు అలా గడప దొక్కకూడదు, కాదని కాలు పెడితే 30 రోజులు గ్యామ బహిష్కారం లేదా 30 కొరడా దెబ్బల శిక్ష. ఈ తీర్పు వచ్చే ఆనందనామ సంవత్సరం శ్రీరామనవం వరకు అమల్లో ఉంటుందో. ఎలా ఉండేవారు అలా అయిపోయారండి, తమరాళ్ళ పేడకాళ్ళు ఎత్తుతుంటే నా కళ్ళ వంట పేడ నీళ్లు చిచ్చి చిచ్చి కన్నీళ్లు పొంగి పొరిలిపోతున్నాయండి. పల్లెవన్నా ఉండియండి, ఏం చేద్దామండి, హెల్పింగ్ చేద్దామంటే 30 కొరడా దెబ్బలు 30 రోజులు గ్రామ బహిష్కారం. అయినా పాలు పిండడం చేతకనోడు గేదెలు ఎందుకు చెప్పండి, పొలం పనులు చేతకనోడికి 1 ఎకరాల పొలం ఎందుకండి, అనవసరంగా పేడ వేస్ట్ చేశారండి, గోడకేసి కుడితే పిడకన్నా వచ్చేది ఫ్రెష్. తీర్పిచ్చాడుగా మీ అన్న, ఈ ఇంటికి ఎవరు రాకూడదని మంత్రశాని కూడా రాదు. అరు, పులి మీద దాటి వాడి చెవులకు వీపించేలారు. ఏమండి నా చెల్లెలి తొలిచూలు కానుపుకి ఇంటికి తీసుకొచ్చి ఘనంగా వేడుక చేద్దాం అనుకున్నాను, కనీసం చెల్లెలతో మాట్లాడడానికి కూడా వీల్లేకుండా చేశాడు ఆ దేవుడు. మీరు చేయాల్సింది మీరు చేశారు, అందుకే శిక్ష వాళ్లకు విధించి ఫలితం నేను అనుభవిస్తున్నాను. బాధపడకండి, తప్పదు భువనేశ్వరి, బిడ్డకు జన్మనివ్వాలంటే తల్లి పురుటి నొప్పులు భరించాలి, న్యాయాన్ని కాపాడాలంటే కష్టాలని కన్నీళ్ళని సహించాలి. ఏమైంది బిడ్డ? పేగు మెళ్ళ వేసుకుని పుట్టాడు. పోతాడా? పోతాడా కాదురా, పంపిస్తాడు. కంసుడిని చంపిన కృష్ణుడు ఆ ఇంట్లో కాదు ఈ ఇంట్లో పుట్టిండు. జనార్దన, నువ్వు కన్నది మహాదేవరాయుడి మృత్యువునిరా, పేగు మెళ్ళో వేసుకు పుట్టినోడు మేనమామ చావుకి కారణమవుతాడు. పేగు కొయ్యడానికి వస్తాడో కీడుతో చస్తాడో చూద్దాం. శాస్త్రాలు ఏం చెప్పినా తమ్ముడు మాత్రం ఆ గడప తొక్కడానికి వీల్లేదు భువనేశ్వరి. పంతులు గారు ఆయన కీడని చెప్పారుగా. ఇప్పుడు కొత్తగా వచ్చే కీడే ఉంది, ఆ ఇంటి వాళ్ళు ఎప్పుడు మహాదేవుడు కీడేగా కోరుకునేది? వెళ్ళకపోతే తన తీర్పుకు తనే మొదటి ముద్దాయన అవుతానని భయపడి వెళ్ళలేదనుకుంటారు. వెళితే అవకాశం కోసం ఎదురు చూసేవాళ్ళు మహాదేవుడు ప్రాణాలతో వదిలిపెడతారా? అమ్మా మహేశ్వరి, వెళ్ళిపోతున్నావు ఏంటమ్మా?
నాకు చల్లగా ఉండాలన్నయ్యా. నీ ఇంటికొస్తే ఉండనని అనుమానమా? నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో, ఏ జన్మలో నాకు ఈ శిక్ష విధించాడా దేవుడు? దేవుడు లాంటి నాన్నకు కేడు కలిగించే నష్ట జాతకుడికి తల్లిని చేశాడు. నీకేదైనా జరగరానిది జరిగితే భయపడకమ్మా, నన్ను కాపాడడానికి నీ కంటి చూపు చాలమ్మా. నువ్వు నా చెల్లెలువు కాదమ్మా, ఆ రూపంలో ఉన్న మా అమ్మ. వస్తానమ్మా, నీకోసం వస్తాను.